రాజ్కుమార్. నిజంగా కన్నడ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు పునీత్ రాజ్ కుమార్ అని. చాలా సినిమాలలో బాలనటుడిగా నటించి ఆ తర్వాత అప్పు సినిమాతో తెలుగు సినిమా కన్నడ సినిమాలలోకి హీరోగా రంగప్రవేశం చేశారు. ఆయన మొదటి నుంచి కూడా వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి, చాలా హెల్త్ కాన్షియస్ ఉన్న ఒక వ్యక్తి. ఎప్పుడు కూడా హాస్పిటలైజ్ అయినట్లుగా కూడా ఇప్పుడు మనకి తెలీదు. ఇక మరి ఇటువంటి ఒక పరిస్థితుల్లో కన్నడ ఇండస్ట్రీ ఈ నిజాన్ని ఎలా జీర్ణించుకుంటుంది, దీని నుంచి అసలు దీన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎలా కన్నడ ఇండస్ట్రీ దీన్ని ఎలా రిసీవ్ చేసుకోబోతుంది అను అంటారు మీరు విజయ్ కుమార్? కన్నడలో నిజంగా చెప్పాలంటే సూపర్ స్టార్ ఆ విధంగా మన దగ్గర అయితే ఒక నటులు నటీమణులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. తెలుగులో కన్నడకు వచ్చే వరకు ఒక 4-5 నటులు మాత్రమే అభిమానుల అభిమాన్ని చూరగొన్నారు. 4-5 నటులు మాత్రమే అక్కడ బాగా పేరుంది, మంచి నటన చేస్తారు అని ఉంది. అటువంటిది ఈరోజు కన్నడ సినిమా రంగం ఒక మంచి నటుణ్ణి, అప్కమింగ్ నటుణ్ణి, సూపర్ స్టార్ను, అప్పును కోల్పోతుంది అనేది మాత్రం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఆయన 1980లో పునీత్ రాజ్ కుమార్ సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. 1980లో వసంత గీత సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా వసంత గీతతో సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత 1981లో చైల్డ్ ఆర్టిస్ట్గా భాగ్యవంత, అదేవిధంగా 1982లో చాలిసువ మూదగలు, ఆ విధంగా 2 నక్షత్రగలు 83లో భక్త ప్రహ్లాద బాగా అతనికి పేరు తీసుకోవడం జరిగింది. తర్వాత 85లో వచ్చిన బెట్టద హువ్వు కూడా ఆయన్ను చాలా మంచి పేరు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేషనల్ ఫిలిం అవార్డ్ బెస్ట్ చిల్డ్రన్ రాము, బెట్టడ హువ్వులో రాము అనే క్యారెక్టర్కు బెట్టద హువ్వు అనే సినిమాలో 1985లో రిలీజ్ అయిన ఈ సినిమాకు చైల్డ్ ఆర్టిస్ట్గా నేషనల్ ఫిలింఫేర్ అవార్డు కూడా పునీత్ రాజ్ కుమార్ దక్కింది. అదేవిధంగా కర్ణాటక స్టేట్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చలిసివ మొదగలు, అదేవిధంగా 2 నక్షత్రగలు, అదేవిధంగా 2 సినిమాలకు కూడా కర్ణాటక బెస్ట్ చైల్డ్ అవార్డు కూడా ఆయనకు రావడం జరిగింది. అదేవిధంగా 2002లో వచ్చిన అప్పు సినిమా ఆయనకు బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. పునీత్ ఫస్ట్ లీడ్ రోల్ సినిమా అది, దానికి 2002లో వచ్చింది అప్పు. అప్పటి నుంచి కూడా అతన్ని అందరూ కూడా అప్పు అని ముద్దుగా పిలుచుకుంటారు. అప్పు దాని తర్వాత ఆయనను దాని తర్వాత అతను పవర్ స్టార్గా, కన్నడ పవర్ స్టార్గా పునీత్ రాజ్ కుమార్కు మంచి పేరుంది. ఆ తర్వాత చాలా కమర్షియల్ సినిమాలు కూడా అతను చేయడం జరిగింది. 2002 వచ్చిన అప్పు సినిమా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సినిమాతో అప్పుగా అందరి హృదయాల్లో నిలిచిపోయారు పునీత్ రాజ్ కుమార్. కన్నడ అభిమానులో అప్పు అంటే ఒక క్రేజ్, అప్పు అంటే ఒక పవర్ స్టార్, అప్పు అంటే తమ అభిమాన నటుడు, తమ అభిమాన దేవుడిలాగా అక్కడ కొలుస్తారు. రాజ్ కుమార్ తర్వాత అప్పు ఏదైతే పునీత్ రాజ్ కుమార్కి అంత పేరుంది. తర్వాత 2003లో అభి సినిమా కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. తర్వాత 2004లో ఏదైతే వీర కన్నడిగా వచ్చిందో అది కన్నడ వాళ్ళను ఒక ఊపు ఊపు అని చెప్పొచ్చు. ఎందుకంటే కన్నడ వాళ్ళకు ఒక దేశభక్తి ఎక్కువ, వాళ్ళకు రాజ్యభక్తి ఎక్కువ. ఆ వీర కన్నడిగా అనే సినిమా అందరి మన్నలు కూడా అందుకుంది. ఆ తర్వాత 2004లో మౌర్య, 2005లో ఆకాష్, 2006లో అజయ్, 2007 అరసు, 2007 మిలన, తర్వాత 2008 వంశీ, 2009 రామ్, 2010 జాకీ. ఈ విధంగా ఆయన మనం చూస్తూ పోతే 2011 హుడుగరు, 2017 రాజ్ కుమార్ అని ఒక సినిమా కూడా మంచి సక్సెస్ ఇచ్చింది. అదేవిధంగా అంజనీపుత్ర 2017లో, ఈ విధంగా చాలా సినిమాలు కూడా అతను చేసిన సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ బాక్స్ ఆఫీస్కు బద్దలు కొట్టాయని చెప్పొచ్చు. అదేవిధంగా పునీత్ రాజ్ కుమార్ సినిమా అంటే నిర్మాతలు కూడా తమకు తప్పకుండా తమ డబ్బులు తమకు వస్తాయి, గ్రాండ్ సక్సెస్ అవుతుంది, నష్టపోము అనేది కూడా ఒకటి ఉంది. అదేవిధంగా సినిమా సెట్లో కూడా పునీత్ రాజ్ కుమార్ అందరితో కలిసిపోయి సమయానికి రావడం, ఎక్కడ కూడా నిర్మాతలను కానీ దర్శకులు కానీ వేధించకపోవడం, ఇంకా సమయం కంటే ఒక 10 నిమిషాల ముందే సెట్లో ఉండడం, పునీత్ రాజ్ కుమార్ ఉండడం వల్ల సినిమా అనుకున్న బడ్జెట్ కంటే అనుకున్న బడ్జెట్లోనే తీయొచ్చు.
ఎలాంటి ఇబ్బంది ఉండదు, అమికబుల్ గా ఉంటాడని. తర్వాత ఆయన ఏ నటన చేసినా తనదైన శైలిలో రాజ్ కుమార్ యొక్క శైలి ఆయనలో కనిపిస్తుంది. రాజ్ కుమార్ ఏ విధంగా నటనలో తన శైలిని చేశారో, పునీత్ రాజ్ కుమార్ చూసినప్పుడు కూడా కన్నడ అభిమానులంతా రాజ్ కుమార్ చూసినంత ఫీలింగ్ కలుగుతుంది వాళ్లకు, రాజ్ కుమార్ చూసినంత అభిమానం కలుగుతుంది. ఆ స్టైల్ అంతా కూడా కొంత రాజ్ కుమార్ స్టైల్ కనిపిస్తుంది పునీత్ రాజ్ కుమార్ చూస్తుంటే. ఆ విధంగా పునీత్ రాజ్ కుమార్ యొక్క సినిమాలు అంటేనే ఒక క్రేజ్ ఉంటుంది, బాక్స్ ఆఫీస్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్నట్లు ఉంటుంది, నిర్మాతలు కూడా తమ డబ్బులు తాముకొస్తాయంటుంది. ఇంకా పునీత్ రాజ్ కుమార్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఏ సినిమా చేసినా దర్శకుడు ఏం చెప్తాడో, తన అంత అగ్రనటుడైనా అగ్రనటుడి కుమారుడైనా ఈరోజు ఒక సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన, చిన్నప్పటి నుంచి సినిమాలు చేస్తున్నప్పటికీ దర్శకుడు ఏం చెప్తాడో ఆ విధంగానే నటించడం, దర్శకునికి ఎదురు చెప్పకపోవడం, దర్శకుని అనుగుణంగా తాను నటించడం, ఇవన్నీ కూడా పునీత్తో సినిమాలు చేయడానికి అటు దర్శకులు కానీ నిర్మాతలు కానీ తోటి నటులు కానీ ఉత్సాహంగా ఉంటారు. సినిమా సెట్లో కూడా పునీత్ చాలా జాలీగా ఉంటారని, అందరినీ కలగలిసిగా ఉంటాడని, అందరితో మాట్లాడుతూ ఒక మంచి వాతావరణాన్ని, ఏదైతే ఉత్సాహకరమైన వాతావరణాన్ని సినిమా సెట్లో ఉంచుతారని, పునీత్ వస్తున్నారంటే కూడా అక్కడున్న స్టాఫ్ కానీ అక్కడ సినిమా చేసే కార్మికులు కానీ వీళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహం. తర్వాత తన బర్త్డే జరుపుకున్నా ఏం జరుపుకున్నా బట్టలు పంచడం, అన్నదానాలు చేయడం, చాలా మంది కూడా సేవా కార్యక్రమాలు పునీత్ చేస్తుంటారు. తనదైన అభిమానులకు తన దగ్గర పనిచేసే వాళ్ళకు కానీ మిగతా పిల్లలను చదివించడం కానీ అటువంటివి కూడా పునీత్ చాలా సేవాభావం గల వ్యక్తి, హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అని చెప్తారు. కాబట్టి నా సెట్లో కూడా ఎవరికైనా ఏదైనా జరిగినా పునీత్ ముందుంటారని చెప్తారు. అలాంటి పునీత్ ఈరోజు అజాత శత్రువు అని కూడా చెప్పవచ్చు. అజాత శత్రువు లాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేరు అనే విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆసుపత్రిలో ఉన్న పునీత్ ఫోటోను మనం చూస్తున్నాం. ఆ ఫోటో చూస్తుంటే పునీత్ కొద్దిగా ఏదైతే మనం పక్కల విజువల్లో చూస్తున్నామో అక్కడ కొద్దిగా అంత లావుగా లేడు, ఇక్కడ ఫోటో వరకు వచ్చారు కొంత లావుగా కనిపిస్తున్నాడు. అది చూస్తుంటే పునీత్ లేరనేది ఖచ్చితంగా తెలుస్తుంది. పునీత్ అప్పు లేదు, వి మిస్ యూ అప్పు, వి మిస్ యూ అప్పు అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇక్కడ అందరూ కూడా. ఇక్కడ విక్రమ్ హాస్పిటల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఆసుపత్రికి, ఏదైతే అగ్రనటులు సినిమా వాళ్ళు తప్పిస్తే కాదు, ఇప్పుడే మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా ఇక్కడికి రావడం జరిగింది, విక్రమ్ ఆసుపత్రికి రావడం జరిగింది. ఆసుపత్రి లోపలికి వెళ్తున్నారు యడ్యూరప్ప కూడా. యడ్యూరప్ప కూడా అక్కడికి పునీత్ రాజ్ కుమార్ మనం ఇంకా అంటే అనౌన్స్ చేయలేదు కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం. చివరి చూపుల కోసం వీళ్ళంతా వస్తున్నారని చెప్పుకోవచ్చు. యడ్యూరప్ప కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరు కూడా లోపల నుంచి బయటకు వచ్చినంత వాళ్ళు కూడా ఏమీ చెప్పలేకపోతున్నప్పటికీ ఇలాంటి వార్త మేము వినలేకపోతున్నాం, మేమేమీ చెప్పలేకపోతున్నాం అంటున్నారు అంటే చాలా పరిస్థితి గంభీరంగానే ఉంది. పునీత్ లేరు, అప్పు వి మిస్ యూ అని చెప్పక తప్పదేమో సుభాన్. రైట్, థ్యాంక్ యూ జిక్మార్. నిజంగా ఈరోజు కన్నడ ఇండస్ట్రీకి ఒక దుర్వార్త లాంటి, ఒక చేదు వార్త లాంటి, ఒక నమ్మాల్సిన ఒక నిజం అని అనుకోవచ్చు. ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఎటువంటి ప్రకటన చేయకపోయినా పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనేది జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే టీవీ5 స్క్రీన్ మీద చూడొచ్చు. ఆయన ట్రీట్మెంట్ అయిన తర్వాత, ఆయనకి ఏదో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో తీసుకువెళ్ళిన తర్వాత తీసిన ఒక ఫోటో అయితే మనం చూస్తున్నాం. ఆయన ఇక లేరు అనేది కూడా అభిమానులు పూర్తిగా నమ్ముతున్నారు. వీ మిస్ యూ అప్పు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చాలామంది రాజకీయ నాయకులు, సీనియర్ నాయకులు, నటీనటులు అక్కడికి చేరుకుంటున్నారు. మరి ఎటువంటి వార్త వస్తుందో మనకి ఫుల్ అప్డేట్స్ అయితే అఫీషియల్గా మరికొద్దిసేపట్లో తెలియాల్సి ఉన్నాయి. ఇక దీని గురించి